అది ఎంత పొన్నే ఆ కొచ్చిన పొన్న కొచ్చిన ఎంత జయంట మరి అవును ఎంత దేవునికి వందనాలు స్తోత్రం బైబిల్ స్టడీ కోసం అందరు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు పేరట వందనాలు ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దీవించిన గాక బైబిల్ స్టడీ మనము ప్రారంభించిన దినం ఇప్పుడు వరకు దేవుడు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రం యోధా పత్రిక నుండి స్టార్ట్ మన యోధా పత్రికలు బైబిల్ స్టడీ ప్రారంభించారు తర్వాత ఎబ్రి పత్రికలకు మనం వచ్చారు ఎబ్రి పత్రిక 11 అధ్యాయం అక్కడ నుండి మళ్ళీ మనము ఏలీసా గారు చేసిన 13 అద్భుతాలు నేర్చుకోవడానికి దేవుడు మమ్మల్ని సహాయం చేశారు ఈ వాక్యం అన్ని విన్న మీరు అందరూ దీపింపబడినట్టుగా నేను అనుకున్నాం నీ జీవితంలో దేవుడు మనకిచ్చిన వాక్యం కొత్త కొత్త అనుభవాలు దేవుడు మనకిచ్చారు అందుకని దేవునికి స్తోత్రం ఈరోజు మనము ఏలీసా గారు చేసిన చివరి అద్భుతము అది చెప్పి బైబిల్ స్టడీ ఈరోజు ముగుస్తాను రేపు నుండి కొత్త విషయంతోని దేవుడి సన్నిధికి మనకు వస్తాం అందుకని మనము దేవుని వాక్యమును చూస్తాం రెండు రాజుల పుస్తకము 13 అధ్యాయము 20-21 వచనం చదవండి ఆయన సమాధిలోనికి వేరొక మనుషుడు శవము పడేసినప్పుడు ఏలీసా యమక్కలు ముట్టగా ఆ వ్యక్తి బ్రతికినట్టుగా ఈ వాక్యంలో మనము చూడగలుగుతాం అందుకని ఇక్కడ మనము చూడగలిగిన వాక్యము ఆయన ముందుకు కొన్ని విషయములు నేర్చుకొని ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చూడవలసిన విషయము అదే రెండు రాజుల పుస్తకం 13 అధ్యాయము 14 వాక్యం చదవండి చాలమ్మా మరి చాలు అందట ఏలీసా మరణకరమైన రోగములు పీడితం మరణకరమైన రోగము ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు ఎందుకు స్వస్థపరచలేదు ఈ 13 అద్భుతం చేసిన బ్రతికినప్పుడు 12 అద్భుతం చేసిన ఏలీసా గారి ఎందుకు తన రోగములు స్వస్థత పొందలేదు మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు ఏలీసా కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయలేదు దేవా నా రోగములు నాకు స్వస్థత కావాలని ఏలీసా గారు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయలే ఆ రోగంతోనే అతను ఏం చేశారు చనిపోయినట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నాం అందుకని ఈ రాత్రిలో నేను చెప్పిన మాట ఏంటంటే ఆయనకి మొదటిగా రోగిగా పడుకున్నాం రెండో అతను చనిపోయింది మూడో అతనికి సమాధి చేశారు సమాధిలోనికి ముట్టగా ఒక వ్యక్తి విడుదల పొందింది అక్కడ 4 సంభవము ఇక్కడ రాయబడి ఉంది
ఇక్కడ ఏలీసా గారు చేసిన ఆ విషయం మీరు చూడండి. ఎందుకు ఇతనికి మరణకరమైన రోగం వచ్చింది అంటే ఎంత గొప్ప సేవ చేసిన ఈ వ్యక్తి జీవితంలో దేని కింద మరణకరమైన రోగం వచ్చింది? ఆయన చేసిన పాపమా? చాలా మందిలో విశ్వాసులు అదా అలాగా అనుకున్నాం. మంచి మంచి పరిచర్య చెయ్యన దైవదాసుడు చివరికొచ్చినప్పుడు రోగంతో చనిపోతే చాలా మంది అడుగుతున్నారు, దేనికి ఎంత గొప్ప దైవ జనాంగములకి దయనికి ఇలాగండి రోగం వచ్చింది? చాలా మందిలు వాక్యం తెలియలేని వాడు చాలా మందిలో అలాగా ప్రశ్న అడుగుతుంది. ఇది ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా ఒక రీతిగా మరణించాలి. ఆ రోగంతోని కానీ సమస్యలతోని యాక్సిడెంట్తోని ఎలాగైనా మనుషుడు చనిపోవాలి. అయ్యా అలాగా చనిపోయిన వాడి గురించి మనము వెంటనే మనము తీర్పు తీర్చున్నారు. అయ్యో అంత గొప్ప సేవ చెయ్యిన దైవ సేవకుడికి ఎందుకు ఇలాగా జరిగింది? 12 అద్భుతం చేసిన ఏలీసా గారికి మరణకరమైన రోగం రావడానికి కారణమేంటి? అది మనం ఆలోచించాలి. ఎబ్రి పత్రికలో ఒక మాట ఉంది, ఎబ్రి పత్రిక 12:6-7 వాక్యం చదవండి. హలో చాలు, హలో ప్రభు తని తాను ప్రేమించిన వాడికి శిక్షిస్తా. హలో ఇందా అదే నేను చెప్తున్నారు, దేవుడు ప్రేమించిన వాడికి దేవుడు ఏం చేస్తున్నారు? ప్రేమించలేని వాడికి, అటువంటి వాడికి ఏం చెప్తున్నారంట మీకు అర్థమైంది? అటువంటి వాడికి 8 వాక్యం చూడండి, అటువంటి వాడికి ఏం చెప్తున్నారు? అటు శిక్షించలేని పిల్లలకి ఎలాగా చెప్తున్నారు వినండి. దుర్జనులు అండి, హలో ఇంకొకసారి కూడా చదవండి ఆ వాక్యం పూర్తిగా చదవమ్మా, ఒకసారి కూడా చదవు. పాలు పొందలేని లేడలా దుర్బీజలు అంటే అక్రమంగా పుట్టిన కుమారుడు. దేవుడు ప్రేమించిన వాడికి దేవుడు శిక్షిస్తాం. దేవుడు ప్రేమించిన వాడికి ఏం చేస్తానండి? శిక్ష పొందలేని వాడెవడు? అన్యాయంగా జన్మించిన కొడుకు, అక్రమంగా జన్మించిన సంతానము. హలో ఎవరే చెప్పలేదు, సైలెంట్ గా కూర్చున్నారు. దేవుడు బిడ్డలకి రోగం గారి ఏదైనా వస్తే అది దేవుడు మనకేం చేసుకున్నారు? శిక్షిస్తున్నా. ఎంతో మందిలకు అర్థమవుతారు, రోగము కానీ సమస్యలు కానీ నీ జీవితంలో వస్తే దాని వెనక్కలు దేవుడు ప్రేమించిన తన బిడ్డలకి శిక్ష ఉంది. శిక్ష లేని వాడెవరు? ఎనిమిది వద్ద దుర్బీజలే. మనకి ఆడికి ఉన్న తేడా మీకు అర్థమైందన్నట్టుగా నేను అనుకున్నా. సరే ఇన్ని మీరు చూడండి, యోహాను సువార్త 11:5-6 వాక్యం చూడండి.
యోహాన సువార్త 11వ అధ్యాయము, యోహాన సువార్త 11వ అధ్యాయము 5:6 వాక్యం. యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను, అతడు రోగి అయి ఉన్నాడని. అమ్మా చాలు చాలు చాలు, దేవుడు లాజర్ని ఏం చేశారు? ప్రేమించారు. ప్రేమించిన వాడికి ఎలాగ రోగం వస్తుంది? ప్రేమించిన లాజరుకెలక రోగం వచ్చి చనిపోయారు. ఎవరు చెప్పలేదు? నీ చెప్పిన ఈ వాక్యం అర్థం అవుతుందా? నీ నోరు తెరిచి చెప్పండి. నీకు ఏదో ఉందో అది తెలియడానికి నేను అనుకున్నాను. లాజరుకి దేవుడు ప్రేమించారు. ప్రేమించిన వ్యక్తి జీవితం వల్ల రోగం వస్తావా? ప్రేమించిన వాడికి రోగము మరణం వస్తానని యోహాన సువార్త 11వ అధ్యాయం మనకు నేర్పిస్తున్నారు కదా. ఆ దేవుడు ప్రేమించిన దేవుని బిడ్డలకి రోగం వస్తుంది, మరణం వస్తుంది. దేవుడు ప్రేమించిన వాడికి, దేవుడు ప్రేమించలేని వాడికి కూడా అలాగా రోగం వస్తుంది, మరణం వస్తుంది. సోత్రం. అందుకు నేను చెప్పిన మాట అంటే దేవుడు మమ్మల్ని ప్రేమించినప్పుడు కూడా మనకు రోగములు మరణము మన జీవితములు జరుగుతుంది. అది నీ వాక్యం తెలియడానికి నేను చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఏలేసి గారికి రోగం వచ్చినది ఏంటంటే దేవుడు అతనికి ప్రేమించింది అని రోగం వచ్చింది. ఆయన అర్థము, దాని అర్థం ఆడి అతను పాపం చేసిన కాబట్టి అనగండి రోగం వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. స్తోత్రం. ఇని రెండవదే దానియేలు గురించి చూడండి. దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. చాలమ్మా దానియేలు, దానియేలు అమ్మ చాలు మనకు దొరికింది. దానియేలు బహు ప్రియుడు. ఈ ప్రియుడైన కుమారుడు 6వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 16వ వాక్యం. హలో, ఇన్ని చాలు చాలు చాలు. దానియేలుకి దేవుడు ఏం చెప్తున్నారండి? మొదటి వదనం చాలా మర్చిపోకూడదు. బహు ప్రియుడైన దేవుని బిడ్డలకి ఇప్పుడు ఎక్కడ పడిపోయిందండి? అదెలాగండి? బహు ప్రియుడైన వాడు సింహ గోనలు ఎలాగ పడింది? స్తోత్రం. అంటే దేవుడు ప్రియుడైనప్పుడు కూడా శోధన మధ్యలో మనం ఏం చేయాలి? నడవాలి. చాలా మందిలో దేవుడు ప్రియుడైన అనుకుంటారు, శోధన ఏం రాకుండా బాగా నడిచి వెళ్తాను అనుకున్నారు. అది కాదండి. దానియేలుకి దేవుడు మూడు సార్లు అదే మాట చెప్తున్నారు, నా ప్రియుడైన దానియేలు అని చెప్పుతున్నారు. అటువంటి చెప్పిన దేవునికి ప్రియుడు, దేవునికి కనిష్ఠుడు, దేవునికి అది ప్రియుడైన కుమారుడు ఇప్పుడు సింహా గుహలో పడిపోయి ఒక్క రాత్రి సింహముతోన పడుకంట పట్టడానికి ఉన్న పరిస్థితిలోని ఆయన నడిచి వెళ్ళారు. మీరైతే ఏం చెప్తాం? మనమే దేవుడా, నిన్ను దేవుడా అని చెప్పుతున్నారు, నీకు కానుకలు ఇస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, దశమ బాగా ఇచ్చున్నారు, ప్రార్థన చేసుకున్నారు, దేనికి నా జీవితంలో జ్వరం వచ్చింది, రోగం వచ్చిందన్న ప్రశ్న 1000 సార్లు మీరు అడుగుతుంది. అల్లెలు ఎప్పుడు సరిగా రాను నాకు తెలుసు.
ఏలియా గారి ఎలీసా గారి జీవితం రోగం వచ్చినప్పుడు ఆయన ప్రశ్న అడిగారా? నా ప్రశ్నం నువ్వైతే మనమైతే నా ప్రేమించిన వాడు ఎస్ఐయా నీ చెప్పారు కదా నా కలగంటి రోగం వచ్చింది ఎలగంటి సమస్య అలా నీ కలగ రావాలి. దేవుడు ప్రేమించిన వాడికి శిక్ష ఉంది, భయపడకుండా మంచిదే, మన మంచిది కొరకు దేవుడు అలాగే చేస్తున్నా. దేవుడు మనకు ఎప్పుడు కూడా కీడి చెయ్యను. దేవుడి చెయ్యినదన్నీ మంచిదే. సోత్రం కలిగిన కాక ఈ రాత్రి చెప్పబడిన మాట ఏంటంటే, ఈ రాత్రి దేవుడు వాక్యం బాగా వినండి. స్తోత్రం. ఏలీసాకి రోగం వచ్చినది ఆయన చేసిన తప్పు వలన కాదు, అది దేవుని చిత్తమే. స్తోత్రం. ఇంకా స్తోత్రం చెప్పలేదు. అమ్మా, రెండు రాజుల పుస్తకము 13వ అధ్యాయము 14వ వాక్యం. స్తోత్రం. ఇప్పుడు దైవదాసునికి రోగం పట్టినప్పుడు రాజులు వచ్చి చెప్పిన మాట ఏటండి? నా అంటే వినండి, నా తండ్రి. హలో, నా వినండి వినండి వినండి, మీరు ఆ వాక్యం అన్ని నిలబడండి. నా తండ్రి, నా తండ్రి అని రెండుసార్లు పిలిచారు ఆమెను కదా. ఇని రెండు రాజుల పుస్తకము 2వ అధ్యాయం 12వ వాక్యములకి రండి. రెండు రాజుల పుస్తకము 2వ అధ్యాయం 12వ వాక్యం. చాలండి, చాలు చాలు, విన విన వినండి వినండి వినండి. ఏలీసా ఏలియా గారికి ఎలాగ పిలిచారు? ఎందుకంటే నా తండ్రి, నా తండ్రి అంటే పిలిచాను అర్థం ఏంటంటే, ఏలీసా ఏలియా వలన ఈ కుర్రుడు ఏలీసా మారు మనసు పొందారు. ఎవరు? ఏలీసా మారు పొందడానికి కారణభూతుడు ఎవడు? ఏలియా. అందుకని ఏలీసా గారు ఏం చేస్తున్నారు, ఏలియా గారికి పిలుతున్నారు నా తండ్రి, నా తండ్రి అని. స్తోత్రం. అంటే ఆత్మీయ తండ్రికి పిలుస్తున్నారు. ఇప్పుడు ఏలీసాకి, ఏలీసాకి అదే మాట రాజుడు పిలుస్తున్నారు. నీకు అర్థమవుతున్నారా? మీ ఏ మాట చెప్తున్నారో అదే మాట మీకు తిరిగి దొరుకుతుంది. మీరు అర్థం అవ్వలేదు. మీరు ఏదో ఏ మాట పలికారో, కొలతతో కొలతున్నారో, ఏ కొలతరు కొలతారో, నీకు కూడా అదే అది తెలుసుకొని స్తోత్రం చెప్పండి. ఈయనకి ఆయన ఆత్మీయ తండ్రికి తండ్రి అని పిలిచారు. ఇప్పుడు రాజుడు ఇతనికి ఎందుకు తండ్రి అని పిలిచానని ఆయన అర్థం అంటే, ఇస్రాయేల్ ప్రజలకి ఆత్మీయంగా నడిపించిన తండ్రి అని ఆ రాజుడు అతనికి పిలుస్తున్నారు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. స్తోత్రం. ఏలీసా గారు ఏం చెప్పిందారండి? 12వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 12వ వాక్యం 2వ అధ్యాయం. ఇశ్రాయేలుకి మీరెవరు? ఏలీసా గారు ఇశ్రాయేలుకి రథములు, రౌతులంటే అలా లో నాకు ఒక్కొక్క పదం అర్థం. రౌతులంటే అర్థమండి. Thank you.
గుర్రముల రథములు రౌతులు అంటే రథములకి తోలిన వ్యక్తి. ఏమండి? రథము తీసుకొని వెళ్ళిన వ్యక్తి. అంటే ఇశ్రాయేలుకి ఆత్మీయంగా నడిపించిన వ్యక్తి ఏలీయాహు గారు. ఇప్పుడు ఏలీసా గారికి కూడా రాజుడు అదే చెప్పుతున్నారు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులను నువ్వే ఇశ్రాయేలునికి నడిపించిన ఆత్మీయంగా నడిపించిన వాడు నువ్వే. స్తోత్రం. అది చెప్పుకొని ఇప్పుడు రాజులు పెద్ద సమస్యలు వచ్చింది. రాజులకి విరోధంగా అదే ఈ రాజునికి విరోధంగా ఆరామ్య సైన్య సిరియా సైన్యము వస్తున్నారు యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సలహా అడగడానికి ఏలీసా గారి దగ్గరికి వెళ్ళారు రాజుడు. సలహా వెళ్ళడానికి అడిగినప్పుడు ఏలీసా గారు భయంకరంగా రోగంతో పీడితగా ఉండినప్పుడు రాజుడు చెప్పారు, అయ్యా పరిస్థితి ఇలాగా ఉంది, ఏం చేయాలన్న. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు ఎవరు. దైవదాసుడు పని ఇదే. దైవదాసుడికి భయంకరమా జబ్బు ఉన్నప్పుడు జబ్బు ఉన్నవాడు వచ్చి నా కోసం ఏం చేయడానికి ప్రార్థన చెయ్యమని చెప్పుతున్నారు. అవును కదా, దైవదాసుడికి భయంకర జ్వరము. అప్పుడు వేరొక విశ్వాసం వచ్చారు, అయ్యగారు నాకు భయంకర జ్వరం, నా కోసం ఏం చేయాలి. మనం అయితే వినరం ఏం చెప్తారు, అయ్యో నాకు భయంకర జ్వరం, ఇప్పుడు ప్రార్థనకి వీళ్ళది చెప్పుకొని పంపిస్తాను. కానీ ఏలీసా గారు అలాగే చేయలే. ఏలీసా గారు చెప్పిన మాట మీరు వినండి. ఏలీసా గారు చెప్పిన మాట 15 వాక్యం. ఆమేన్. చాలు చాలు చాలండి, మెల్ల మెల్ల. ఏలీసా గారు ఏం చెప్పారు? అదేనా నీకు అడుగుతున్నారు, తీసుకో. నీ ఆయుధాలు ఎక్కడ? ఏలీసా గారు రాజుడు అడిగింది, నీ బిండిని అంటే అర్థమైందా? ఆ విల్లు రెండు ఇప్పుడు ఎక్కడ ఉంది? అదే నేను అడుగుతున్నా మీకే, మీ ఆత్మీయ ఆయుధం ఎక్కడ? ఎవరు జవాబు చెప్పలేదు. ఏ 137 కీర్తన 2 వాక్యం. There we hung up our lyre and our popular tune. 137 కీర్తన 2 వాక్యం. వాక్య మధ్యలోనే నివారించి చెట్లు మన సీతారలు తగిలించిది. హలో, నీ ఆయుధాలు ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు పాటు పాడిన సమస్త వర్గారో జిద్దారులు అన్ని ఎక్కడ ఉంది? చిరవంది చెట్టుల మీద తగిలి ఉన్నది. మీకున్న ఆయుధాలు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు నేను. దేవుడు మీకు ఇచ్చిన కొన్ని ఆయుధాలు ఉంది, ఆత్మీయ ఆయుధాలు. ఆ ఆయుధాలు పట్టుకో. ఇప్పుడు రాజుడికి ఆయుధములు అది విల్లు బాణములు ఎక్కడ అని అడుగుతున్నారు ఏలీసా గారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంఘ బిడ్డలకు అడుగుతున్నారు, నీకు ఇచ్చిన ఆయుధం ఎక్కడే? నేను చెప్పిన అర్థం అవుతున్నారా లేదా నాకు తెలియదు.
కొన్ని మందులకి ఇప్పుడు ఏమీ లేదు. యుద్ధం వచ్చినప్పుడు ఆయుధం లేదు, ఆయుధం ఉన్నాం ఎక్కడో ఉంచినట్టుగా, ఏలాడు తీసినట్టుగా. స్తోత్రం, ఎక్కడ ఏడాడు తీసినట్టుగా ఉందండి. ఎక్కడ ఉందో నాకు తెలియదు, అది ఎక్కడ ఎక్కడే ఏలాడని చూచున్నారు నాకు తెలియదు. అది రాత్రి పట్టుకో, అది రాత్రి, ఈ రాత్రి నీ అది పట్టుకో. పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, 2 తిమోతియస్ 1:6 నీ చదవలేకపోతే నేను చెప్తాను ఇప్పుడు. అదే నీ ఆయుధం, అదో నీ ఆయుధం, అదే దేవుడిచ్చిన కృపావరములు. ఎక్కడ అది ఇప్పుడు ఎలాగ ఉంది? అది ఏలీ, అది అది తిమోతియస్ గారి ఏకి పౌలు గారు చెప్పిన మీ ఆయుధం ఇప్పుడు ఎలాగ ఉంది? కృపావరములు, వాక్యం విన్నప్పుడు మీరైతున్నారు. ఒక్కసారి ఊదుతుంది, ఊగడం కాదు ఊదుతుంది. ఒక్కసారి వాక్యం విన్నప్పుడు వెంటనే ఏం చేస్తాం? ఊపొస్తుంది, ఊపొస్తుంది. ఎందుకు ఆరిపోయింది? ఆరిపోయింది, అగ్గి ఆరిపోయింది. ఒక్కసారి మంటడానికి, ఒకసారి ఊదినప్పుడు కొంచెం మండుతున్నారు. ఆ వాక్యం వినడిపోయి మళ్ళీ మళ్ళీ వాక్యం వినాలి, ఊదాలండి. సహోదరి, ఎన్ని వాక్యం విన్నారు ఇప్పుడు కూడా ఊదలేదే. నీ నీకిచ్చిన కృపావరము నీ నీ సొంతం ఏం చెయ్యాలి? ప్రజ్వలింప చెయ్యాలి. వేరే భాషలో అన్నీ చెప్తే ఊదాలి, ఊదాలి. వేరే భాషలు ఏం చెప్పుతుందా? నీకు ఇచ్చిన కృపావరములు నీ ఏం చేయాలి? ఊది మంట చెయ్యాలి. పాస్టర్ వచ్చి ఊదడం కాదు, నీ చెయ్యది. ఇప్పుడు కాదే గ్యాస్ అన్ని, దాని ముందుకే ఏముంది మన ఇంటిలో? కర్ర పొయ్యి. ఎలాగ మీరు కర్ర పొయ్యిలో ఎలాగ అగ్ని మండుతున్నది? ఇప్పుడు ఇప్పుడు అన్ని షార్ట్ కట్ అయింది కదా, అందుకని ఎక్కువ కష్టపడడానికి అక్కర్లేదు. టక్కును కొట్టితే చాలు. కొందరు విశ్వాసులు అలాగా, కొందరు విశ్వాసులే లైటర్తో ఒక్కసారి కొట్టితే చాలు. ఒక్కసారి లైటర్తో కొట్టితే ఏమవుతుంది? ఇది ఇప్పుడు మీకు కొందరికి రోజు ఏం చేయాలి? ఊదే, ఊది 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 నా కడుపుకి బాగా నొప్పి. ఎన్ని విన్నా కానీ ప్రజలింప చెయ్యను. నీ సొంతంగా నీ జీవితములు ప్రజలింప చెయ్యి, నీ ఆయుధములు సరి చెయ్యు. శోత్రం. మొదటి తిమోతియస్ చూడండి, 4:14 4:14 నీలో నున్న వరములు నీ చేయలు, చేయకూడదు, ఆలక్ష్యం చేయకూడదండి. ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు కూడా నీ ఆలస్యం చెయ్యిన కాబట్టి యుద్ధం కలవలే. వాక్యం విన్నప్పుడు నీ చేయకూడదు, అలక్ష్యం చెయ్యకుండా విన్న వాక్యం విన్న వెంటనే
నీలోనున్న కృపా పరమలు నీ అజియల ప్రజలింప చెయ్య. ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు కూడా అమ్మా నీ ప్రార్థన జీవం మార్చమని చెప్తే రెండు రోజు భయంకర ప్రార్థన, మూడో రోజు నుండి కుంభకర్ణ పరి పాడుకున్నాం. లేకపోతే ఒక్క వారం వరకు బాగా ప్రార్థన చేస్తాం, తర్వాత ఏ ప్రార్థన లేదు. కడుపు నింప తినడం మూడు పూట. ఎలాగ యుద్ధం గెలుస్తానండి? అందరు నాన్న మీద అమ్మ మీద డిపెండ్. క్రైస్తవ జీవితములు ఎవరు ఏసయ్య మీద డిపెండ్? క్రైస్తవ జీవితం ఎవరి మీద ఆశ్రయం పెట్టాలి? అమ్మ మీద కాదు, నాన్న మీద. అమ్మ నాన్న నీకు ప్రార్థన చేస్తున్నా అనుకొని నీ కూర్చుంటే నీ నీలో వరములు ప్రజలింప చెయ్యను. అందుకని పౌలు గారు తీమత్తి గారికి చెప్పిన, నాయనా నేను హస్తార్పణ ద్వారా నీకు ఇచ్చిన కృపా వరములు నీ ఏం చేయాలి? నేను నీకు నేను చేశారు ఒక పని, దేవా ఈ బిడ్డల మీదకి నీ కృపావరం ఇవ్వమని చెప్పుకొని ప్రార్థన చేశారు. నీకు దొరికిన కృపావరము అంత వరకు నీ ఏం చేయాలి? ప్రజలింప చెయ్యా. ఎవరు స్పందించలేదు ఈ రాత్రి? ఈ బైబిల్ స్టడీలో ఉద్దేశం అదే, నీ ప్రార్థన పరుడిగా మారాలి, బైబిల్ చదివిన బిడ్డలుగా మారాలి, ఆరాధన చెయ్యిన బిడ్డలుగా మారాలి, బియ్యం బస్తా వలన కూర్చున్న బిడ్డలుగా మారకుండా నీ అంటి ఆరాధించిన బిడ్డలుగా మారడానికి ఈ వాక్య పరిచయం అన్ని చేసిన ఉద్దేశం అది. స్తోత్రం. అదే నీ ఆయుధము, అదే మనకున్న ఆయుధం. అందుకే ఏలీసా గారు చెప్పుతున్నారయ్యా, నీ ఏం చేయాలి? నీ వెండి నీ బాణమని తీసుకో. అది నీ తీసుకుంటే 18 వాక్యం అలా కాదు 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 అదే అదే 16వ వాక్యం. స్తోత్రం. చాలండి, నీ చెయ్యి ఎక్కడ పట్టాలి? మిండి మీద. మిండి మీద అంటే నీ ఆయుధం మీద నీ చెయ్యి పట్టు. నీ ఆయుధం మీద నీ చెయ్యి పట్టుకుంటే దానిపైన ఏలీసా గారి చెయ్యి వస్తుంది. స్తోత్రం. అంటే ఈ రాత్రి నాకు చెప్పవలసిన మాట ఏంటంటే, నీ చెయ్యి మీద ఏసయ్య చెయ్యి వస్తుంది, దేవుడి చెయ్యి వస్తుంది, యుద్ధం గెలుస్తుంది. ఈ రాత్రి నీ మీదకి దేవుడి చెయ్యి వచ్చినగాక. స్తోత్రం. దేవునికి వందనాలు. అందుకని దేవుడి చెయ్యి నీ మీదకి రావాలి. ఎస్రా పుస్తకములు అది మాట ఉంది. ఎస్రా 8:18 అక్కడ ఒక మాట ఉందండి. దేవునికి దేవుడి హస్తము మనకు తోడుగా ఉన్నాం. ఎస్రా చెప్పుతున్నాం, ఎజరా గారి ఎజరా పుస్తకము 8:18 దేవుడు హస్తం మన తోడుగా ఉన్నా. ఈ రాత్రి నీ తో నీ చెయ్యి మీద దేవుడు చెయ్యి ఉంది. అందుకని నీ యుద్ధం గెలుస్తాం. అందుకే ఏలీషా గారు చెప్తున్నారు, నీ విల్లు మీద చెయ్యి ఉంచు, నీ మీద నీ చెయ్యి మీద వేరొక్క చెయ్యి వస్తుంది. నా దేవుని కరుణాహస్తం దేవుని కరుణాగస్తం మాకు తోడుగా ఉన్నారని ఎస్రా చెప్పినట్టుగా ఈ రాత్రి దేవుడి కరుణాగస్తము నీ చేయి మీదకి వస్తుంది.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి వందనాలు తెలియపరుస్తున్నారు. మారక ఏమయ్యండి, ఏమొస్తుంది అంటే ఎపిసి పత్రిక 6:10 చాలు. హలో చాలు చాలు తుతక్కు ప్రభును మహాశక్తి. హలో నీ శక్తి మీదకి దేవుని మహాశక్తి వస్తే పదిహేడవ వాక్యం చూడండి. అది కాదమ్మా, రెండు రాజుల 13:17 తుదక్కు దేవుడు మహాశక్తి నీ మీదకి వస్తే ఇది యెహోవ బాణముగా మారిపోతుంది. ఇది యెహోవ రక్షణ బాణము, ఇది యెహోవ రక్షణ బాణము, ఇది యెహోవ రక్షణ బాణము. తుదక్కు తుదక్కు బలం తెచ్చుకో. తుదక్కు ఎపిసి పత్రిక 6:10 తుదక్కు ప్రభు మహాశక్తి. చూడండి ఎపిసి పత్రికలో చెప్పుతున్న తుదక్కు మహాశక్తి, ఇక్కడ ఏలీసా గారికి చెప్పుతున్న ఏలీసా గారు యెహోవా రక్షణ అస్త్రం. అది సాతాను జయించడానికి ఒక రక్షణ అస్త్రము వస్తున్నా. దేవుని రక్షణ హస్తం రావాలంటే నీ ఏం చేయాలి? 17 ఒకసారి కూడా, 2 Kings 13:17 ఒకసారి కూడా చదవాలి. రక్షణ హస్తంగా మారాలంటే ఏటమ్మా, చాలమ్మా, చాలు 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 చాలు. ఈ రాత్రి యెహోవా రక్షణ అస్త్రంగా మారాలంటే కొద్ది కిడికి విప్పు. కిడికి మూయకుండా పని జరగదు. ఎక్కడెక్కడ మూయబడిన కిటికీ ఉందో అదన్ని తెరవండి. ప్రార్థన కిటికీ తెరవండి, ఆరాధన కిటికీ తెరవండి, స్తుతించిన కిటికీ తెరవండి. అలాగా తెరవస్తే యెహోవ రక్షణ అస్త్రము బయలుదేరుతుంది. స్తోత్రం. చాలా మంది కిటికీ మూసుకొని పని చేయిస్తున్నారు, పని అవదు. మూయబడినన్ని ఈ రాత్రి ఏం చేయాలి? తెరవబడండి. మూయబడినన్ని ఏం చేయాలి? స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు ఎవరు. తెరవబడి నీ ఏం చేయాలి? 17 సోదరు ఎయ్య చాలు 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 చాలు. ఈ రాత్రి అయ్యమ్మా బాణం వెయ్యాలంటే ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యములకేం చెప్తున్నారు? ఉరి గురి 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 గురి. నీకేముండాలి? ఏం గురి? ఉరి ఉంది, గురి లేదు. నేను చెప్పిన అర్థం అవలేదు. మనకేముంది? లక్ష్యం. లక్ష్యం లేదు. ఏంటండి? ఉరి. లక్ష్యం ఉరి. గురి లేదు, ఉరి ఉంది. గురి అండి
ఉంది ఉరి ఉరి అండి అదుంది మనకేం లేదు గురి లేదు ఉరి ఉంది గురి లేదు నేను చెప్పిన అర్థమైందా తెలియలేదు వీడందరూ ఏంటి నన్ను చూసినట్టుగా ఏంటి నేను చెప్పిన అర్థం అవ్వలేదా ఏంటి అర్థం అవ్వలేదా ఏంటి స్పందించలేదు ఏంటండి మాకు అర్థం అవ్వలేదు మీరు అర్థం అవ్వలేనట్టు కూర్చున్నారండి ఏంటది ఉరి అండి గురి ఒడగా ఉరి ఒడగా వేరే హలో ఎవరు మాట్లాడలేకపోతున్నారు అది ఉరి అదే అదే మనకుంది మనకు అదే ఉంది ఏదో ఉరితోని ఇప్పుడు నీ కూడా ఉన్నా నీకేం లేదు గురి లేదు ఎయ్యాలంటే ఒక గురి ఉంటా ఉరి ఉండాలి ఒక లక్ష్యం ఉంటే మాత్రమే ఆత్మీయ జీవితం గెలుస్తుంది క్రైస్తవ జీవితంలో ఒక టార్గెట్ ఉండాలి టార్గెట్ టార్గెట్గా ఏం చెప్తాను క్రైస్తవ జీవితంలో ఏముండాలి టార్గెట్ అది ఉందా ప్రతి కంపెనీకి ఏముంది క్రైస్తవుడికి మాత్రము ఏం టార్గెట్ లేదు తినడము పడకడము ఆ రోజు అయింది మొదటి రోజు అయింది రెండవ రోజు వచ్చింది ఇంతవరకు నీ రక్షణ ముందరి ఏంటి నీ లక్ష్యం నీ లక్ష్యము నీ టార్గెట్ ఏంటి ఏం లేదు బైబిల్ చెప్తున్నారండి పాపము పాపము గర్భం ధరించి మోహము మోహము గర్భం ధరించి పాపములు కన్నను ఆమెను కదా ఇంకా ఆత్మీయంగా చెప్పండి మోహం లేకపోతే ఆత్మీయంగా చెప్పండి ఉల్టా చెప్పు నీకు ఒక టార్గెట్ ఉంటే ఆత్మలను రక్షిస్తావు ఒక ప్రసవం జరుగుతుంది నీకు ఒక లక్ష్యం ఉంటే నువ్వు ప్రసవిస్తావు మోగము గర్భం ధరించి పాపమును కన్నారు కదా కన్నుతున్నారు అదే రీతిగా ఉల్టా చెప్తే మనకి ఏదైనా ఒక లక్ష్యం ఉంటే ఏదో ఒకటి కంటాం ఏదో ఒకటి కంటాం ఆత్మలైతే ఆత్మ సంఘం కానీ సంఘమంటే నీ ఆత్మీయ అభివృద్ధి చెందాలంటే ఏదో ఉంటే అది ఒక్కటి ఏదో ఒకటి నీలోనిలో కన్నాం కంటూ ఉంటావు కంటుంటాం ఈ ఈ కాలంలో ఏంటి లేదు నీ జీవితంలో ప్రసవం లేదు నీ అందుకని నీ జీవితంలో నీ ప్రసవం లేని లక్ష్యం లేకుండా ప్రసవం లక్ష్యం లేని వాడికి ప్రసవం లేదు ప్రసవం లేని వాడికి ఏం చెప్తా గుట్రాలు గుట్రాలా నువ్వు ఆత్మీయ గుట్రాలు తనతో కూర్చున్నారు నువ్వు నీ మనస్సులో మనసు లేదో ఒక దేవుని కొరకు ఏదైనా ఒక ఆసక్తి కలిగి ఉంటే అది రేపు కానీ ఎల్లుంటి కానీ అది బయటికి వస్తుంది స్తోత్రం
అందుకే ఏలీసా గారు ఏం చెప్పారు, నీయో కిడికిని విప్పి ఏం చేయాలి, బాణం ఏం చేయాలి, స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పలేదు ఎవరు. దేవుని బిడ్డలారికి రాత్రి నేను చెప్పినది ఏంటండి, అయ్యగారు ఈ రోజు ఏంటి ఇలాగా చెప్తున్నారని అనుకున్నారు. స్తోత్రం. ఇలాగ చెప్పలేకపోతే ఎలాగ అవుతుంది ఆత్మీయ జీవితం? నాకు చాలా మందికి చూసినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తున్నారండి. ఒక్కసారి వచ్చి ఆత్మార శక్తి పొందరు, మరలా పిన్న శక్తి లేనినట్టుగా కర్ర ముక్క వలన కూర్చున్నారు. అప్పుడు వచ్చిన ఆ శక్తి ఏంటంటే ఒకసారి శోధింపబడండి, అది సరి అయిన శక్తి అయితే మరలా మరలా నేను ఏం చేస్తాను, ఆ శక్తి నిన్ను బలపరుస్తుంది. స్తోత్రం స్తోత్రం. అందుకండి ఆ యుద్ధములు ఏం చేశారంటే రాజుడు జయించారు. చూడండి ఆ మరణ సమయములు కూడా దైవదాసుడు ఇస్రాయేల్ రాజుడికి ఏం చేసుకున్నారు, కోసము ఇస్రాయేల్ రాజుని కోసము ప్రవచనములు చెప్పుకొని ఆయన చనిపోతున్నారు. స్తోత్రం. ఇదే ఒక అభిషక్తుడు గుణాలు. చనిపోయినప్పుడు కూడా ఎవరికైనా ఒక విడుదల జరగాలి. స్తోత్రం. చనిపోయిన ముందు కూడా ఆయన ఎవరికి విడుదల ఇచ్చి చచ్చిపోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది చివరి మాటకి నేను వస్తున్నానండి. చివరి మాట రెండు రాజుల పుస్తకం 13:20-21 వాక్యం. హలో, ఈ వాక్యం విని మీరు ఈ వాక్యం విని ఎక్కడ ఎలా సమాధి పెట్టిన చోటకి వెళ్ళి ఎలాగంటే పని ఏం చేయకూడదు. చాలా మంది ఎలాగనుకున్నానండి, ఇప్పుడు సమాధి లేదో శక్తి ఉండినట్టుగా, సమాధిలోని ఉన్నట్టు డిసెంబర్ నెలలో సమాధి అన్ని ఏం చేస్తున్నా సున్నం కొడతారు. ఎవరు చెప్పలేదండి, సైలెంట్ గా కూర్చున్నారు. సున్నం కొట్టి వెళ్ళి దర్శిస్తారు. సున్నం కొట్టడము దర్శించడం, పూలు సున్నం కొట్టడము దర్శించడం, కొవ్వుతి కొవ్వుతులు వెలిగించడం, కొవ్వుతి వెలిగించడము, సాగిల పడడం, పూలు వేయడము, సాష్టాంగ నమస్కారం చేయడం, ఇవన్నీ చేస్తున్నారండి కొందరు క్రైస్తవుడే. బతుకున్నప్పుడు ఏం చేయరు ఆమె అనుకుంటారంటే ఈ సమాధి లోపల ఉన్నవాడికి ఎందో సమాధానం పరిశుద్ధి ఉండినట్టుగా అనుకున్నారు. ఏసయ్య అని చెప్పారంటే మీరు చూడండి, మీరు సున్నం కొట్టిన మత్తయి సువార్త 23:27 మత్తయి సువార్త 23:27 వాక్యం. ఓ శాస్త్రులారా పరిశులారా, ఇరవై ఏడమ్మా బయటలో ఎలాగ ఉందండి,
సున్నం కొట్టినా సున్నం కొట్టిన సమాధి వెలుగుంది, కానీ వెలుపుల వెలుగుంది లోపలలో దాని దగ్గరికి వెళ్ళి, ఎమ్మకల దగ్గరికి వెళ్ళి కొవ్వుతులి పువ్వులు అక్కడికి వెళ్ళి ప్రార్థన, కొందరు పాస్టర్లు కొందరు కూడా అక్కడికి వెళ్ళి ఏం చేసుకున్నారండి, పాస్టర్లు కూడా అక్కడికి వెళ్ళి నిలబడి ప్రార్థన, ఏం ప్రార్థన అండి, నాకు అర్థం అవ్వలేదు. శ్రీధర ఏం ప్రార్థన రా శ్రీధర, ఆ సమ చచ్చిపోయిన వాడికి అండి సమాధి ప్రార్థన ఉందా? హలో, చచ్చిపోయిన వాడికి ఏంటి సమాధి ప్రార్థన ఉందా? యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు మార్త మరియ సమాధి ప్రార్థన చేయడానికి పాత్రలు లేదు, ఇద్దరు ఆడపిల్లలు వాడే వెళ్ళారు. హలో, యేసు ప్రభు చచ్చినప్పుడు ఆ సమాధిలోనికి ఎవరు వెళ్ళారు? ఆడవాళ్ళు. సమాధి చేసిన సమాధిలోనికి ఏదైనా దగ్గరికి ఎవరు వెళ్ళారు? పెందలకాడ ఆడవాళ్ళు, పెందలకడ ఆడవాళ్ళు, పాత్రలు ఎక్కడ వెళ్ళిపోయారు? పడుకున్నారు, నాకు తెలియదు అండి. పాస్టర్ లేను కాబట్టి నేను కూడా అలాగే వెళ్ళలేదండి. పెద్ద సమాధి అంటే మన కుటుంబస్తుల కంటే పెద్ద సమాధి ఏసయ్య సమాధి కాదా? ఆమెనా లేదా? అవునే. అలాగైతే ఏసయ్య సమాధి దగ్గరికి పాస్టర్ ఎవరు వెళ్ళలేదు సే, ఆడవాళ్ళు వెళ్ళిన కాబట్టి నేను కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళట్లేదు, సూత్రం చెప్పలేదు. మీరే ఈ అయ్యగారు ఇలాగంటి వాక్యం చెప్తే ఎలా అవుతున్నారు మీరే మనసులతోని అనుకున్నారు. ఇది కరెక్ట్ ఫ్యాక్ట్ అండి. ఏలీసా గారి సమాధిలోనికి వెళ్ళి ఎవరు ప్రార్థన చెయ్యలే. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా ఆనాడు అక్కడ జరిగింది, ఈనాడు అలాగే జరగరా? ఈనాడు ఎలాగ జరుగుతానని నేను తర్వాత చెప్తా. కానీ అభిషక్తుడు ఆయన యమకలకి ఉన్న శక్తి ఉంది, కానీ ఆ పీతరు గారు నడిచి వెళ్ళినప్పుడు అపోసల గారు 5:14 అనుకున్నారు. అపోసల గారు 5:15 చదివితే పీతరు గారు నడిచి వెళ్ళినప్పుడు చదవండి దొరికితే. సూత్రం గట్టిగా సూత్రం చెప్పండి. అరే బాగా విన్నట్టు నైనా, బ్రతుక్కిన విశ్వాసులున్న ఆ నీడకి కూడా ఏముంది? ఓ సూత్రం చెప్పలే, సూత్రం చచ్చిన వాడు యమక్కలు ఏం శక్తి లేదండి, బ్రతుక్కిన బిడ్డలు శరీరములు తగిలిన నీడకి ఏముంది? రోగులకు స్వస్థత కలగడానికి ఉన్న శక్తి కలిగి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సూత్రం చెప్పలే. హల్లెలూయా. అందుకని విశ్వాసులు బాగా వినండి, నీ నీడకి వరకు ఏముంది? ఎంతమందికి తెలుసో, ఇంతవరకు తెలియలేదు అది. నీడకి మాత్రం కాదు, అపోస్తల కార్యములు చూడండి 19:11-12 కూడా కలిసి చదవండి. అపోస్తల గారి 19:11-12 చేతి గడ్డలైనను నడికట్లనైనను సరి చేతి
ఏమేసినప్పుడు చేతి గుడ్డలు అంటే అండి అదేండి అందుకని ఇప్పుడు అందరు ఉరుమాలు అమ్ముతున్నారు కొన్నడానికి సమస్త విశ్వాసులు అమ్ముతున్నారు కదా ఉరుమాలు అమ్ముతున్నారు నూనె అమ్ముతున్నారు ఇప్పుడు కొందరు పాస్టర్ ఉరుమాల ఫ్యాక్టరీ కొందరు పాస్టర్ ఉరుమాల ఫ్యాక్టరీ ఆరంభించారు కొందరు పాస్టర్ నూనె ఫ్యాక్టరీ ఆరంభించారు ప్రారంభించారు ఏరండి అందరు ప్రయత్నాలు చెప్పుకుందని అనుకున్నాను నేను నూనె ఫ్యాక్టరీ అంటే మీకు అర్థమైందా కల్తీ నూనె మిక్సింగ్ నూనె నూనె ఫ్యాక్టరీ అంటే అర్థమైందా అర్థమవలే నూనె అమ్ముతున్నారు ప్రార్థన చేయడం అమ్మడము ప్రార్థన చేయడం అమ్మడము ప్రార్థన చేయడం అమ్మడము 200 ప్రార్థన అది పట్టుకొని విశ్వాసం తిరుగుతున్నది ఆ నూనె పట్టుకొని విశ్వాసం తిరుగుతున్నారు ఏంటంటే ఇది ఎక్కడికి అందరి మీదకి సిలవేయడం ఆ నూనె నూనె సిలవేయడం ఎక్కడ ఒంటి మీద పెట్టడం మిదుడి మీద పెట్టడం కాలు మీద పెట్టడం తోక మీద పెట్టుతున్నారు 200 అందుకని పాస్టర్లు ఇప్పుడు అందరూ నూనె ఫ్యాక్టరీ ప్రారంభించారు పెద్ద పెద్ద పాస్టర్ అమ్మో ఇది చూడండి నీకు కావాలంటే 200 ఇస్తే నూనె దొరుకుతుంది ఇది వేసుకుంటే విడుదల జరుగుతుంది అమ్మో ఇంకా కొందరు ఏమంటారంటే ఉరుమాలు అమ్ముతున్నారు ఉరుమాలు 100 ఇదన్నీ వ్యాపారం అండి ఇదన్నీ బిజినెస్ అండి సువార్త ఇప్పుడు ఏమైంది బిజినెస్ అయిపోయింది మా పాప వైజాగ్ అక్కడ మీటింగ్కి వెళ్ళారండి అక్కడప్పుడు కొన్ని కుర్రలు నూనె తట్టుకొని వచ్చుతున్నారు అందరు నెట్టి మెదడ మీద వేయడం నా పాప చెప్పారు నా మీద వేయకూడదు అందరు విశ్వాసం వెళ్ళి మెదడు చూపించారు ఇక్కడ కొంచెం కూడా వేయంట పాస్టర్ గారు ఆ నూనె వేశారు ఎక్కడ ఏం జరగలే స్తోత్రం చెప్పలేదు హల్లెలూయా దేవునికి స్తోత్రం అందుకని ఈ రాత్రి నా చెప్పబడిసిన మాట ఏంటంటే ఏలీసా గారు చనిపోయినప్పుడు ఆయన శరీరములు ముట్టగా ఆ ఎముకలు ముట్టగా ఒక్క చనిపోయిన వ్యక్తి ఏమైంది ఈయన బ్రతికినప్పుడు అలాగైందండి ఏలీసా గారు 4 రెండు రాత్రుల పుస్తకం 4 చిన్న కూర చిన్న సూనం గారు చిన్న బాలుడి మీదకి పడక ఆడు ముట్టినప్పుడు ఆడు సజీవుడైంది సోత్ర చెప్పండి సోత్రం బైబిల్ మొత్తం 800 లేచారండి చెప్పండి 800 ఎంతమందరు లేచారండి 800 మొదటి రాజుల పుస్తకం 17:22 చదవద్దు 2 రాజుల పుస్తకం 4:35 3:13-21 4 Mark 5:42 5 Luke 7:15 6 Yohana 11:43 ఇంకా పీతరు గారు ఎవరికి లేపారు తబీదా అపోస్తలక్రియ 9 అవును కదా 9 కదా
అపొస్తలుల తొమ్మిది అధ్యాయము నలభై వాక్యం అపొస్తల క్రియ ఇంకేటండి ఇరవై అధ్యాయం పది అవును కదా చూడండి ఇలాగే ఎలిమని అందరికీ దేవుడు ఏం చేశారు బైబిల్ మొత్తం లేపారు స్తోత్రం ఇంకా ఒకటి కూడా ఉంది అదే చదివించి మన మాట ముగిస్తున్నారండి స్తోత్రం మత్తయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై రెండవ వాక్యం చూడండి మత్తయి సువార్త ఇరవై ఏడు యాభై రెండు అలాగే చదివితే నీకేం అర్థం అవదు యేసు ప్రభు మరణించినప్పుడు సమాధిలుంటి తెరవబడింది తెరవబడింది లేచాను తర్వాత సోత్రం ఆయన లేపిన తర్వాత అంటే ఆయన ఎవరు యేసు ప్రభు లేపిన తర్వాత ఈ సమాధి తెరవబడిన వాడు పునరుద్ధానం పొందారు అంటే ఇక్కడ ఏలీసా చనిపోయినప్పుడు ఆడే యమక్కలు ముట్టినప్పుడు ఒక్కడ మనిషిని లేచిన కారణం అంటే యేసుక్రీస్తు రెండో రాకడ సమయములు ఆ దేవుడు రెండో రాకడ సమయములు బూరా ధ్వని బూరా ఊదినప్పుడు చనిపోయిన వాడు అందరూ ఏమవుతుంది స్తోత్రం రెండో బూరా ధ్వని చనిపోయిన వాడికి కాదు చనిపోయిన వాడికి ఎవరి ఏ స్వరం అండి ఆర్భాడం కాదు ఇంగ్లీష్ లో దేవుని శబ్దం మొదటి దశలోనిక పత్రిక నాలుగో అధ్యాయములు పదిహేను పదహారు వాక్యములు అక్కడే పౌలు గారు చెప్పిన మాట ఒకసారి చదవండి with a shout with the archangel's voice chudandi okasari kuda english lo for the lord himself will descend from heaven with a shout with the archangel's voice ఒకటి ఆర్భాడం హలో అమ్మ చాలా ఆర్భాడం అంటే ఇంగ్లీష్లో అది తెలుగులో అది అర్థం ఏంటంటే ఇలాగంటే దేవుని స్వరం దేవుని శబ్దం ఎవరి కోసం అంటే చనిపోయిన వాడికి దేవుని స్వరం ఎవరి కోసం అండి చచ్చిపోయిన వాడికి అందుకని లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏసయ్య పిలిచి లాజరు బయటికి రమ్మని చెప్పారు దేనికి చెప్పారంటే ఏ దేవుని స్వరం వినబడినప్పుడు చనిపోయి అంటే దేవుడు చచ్చిపోయిన వాడ బయటికి రమ్మని చెప్తే చచ్చిపోయిన వాడు అందరు బయటికి వచ్చినట్టుగా కానీ దేవుడు అలాగ పిలవలే ఏసయ్య ఎలాగ పిలిచారు లాజరు బయటికి రమ్మని చెప్పినప్పుడు లాజరు మాత్రమే అదే రీతిగా పరలోకమని నిలబడి పరలోకం నిలబడి యేసు ప్రభు ఒక్క దినమని పిలుస్తా మనం అందరు పేరు పెట్టి చచ్చిపోయిన వాడు బిడ్డలు చచ్చిపోయిన దేవునికి నమ్మి బాప్టిస్మ పొంది పరిశుద్ధంగా జీవించిన దేవుడు బిడ్డలు చనిపోతే ఆ బిడ్డలకి ఆ పేరు పెట్టి దేవుడు పిలుస్తా కుమారుడు బయటికి రమ్మా అని చెప్పినప్పుడు చనిపోయిన వాడు వెంటనే బయటికి రెండవది దేవిని
మూడవదే దేవుని బూర ఎందుకనే తెలుసా? బ్రతికిన వాడికి, బ్రతికిన వాడికి, బ్రతికిన వాడికి, ఆ బ్రతికిన వాడికి దేవుడు బూర ధ్వని. ఆ బూర ధ్వని విన్న వెంటనే అద్భుత జరగబోతున్నారు. స్తోత్రం. అలాగా అలాగా మనం కూడా రూపాంతరం చందన దినములు దగ్గరే వచ్చిందండి. అందుకని సిద్ధపడండి. ఎప్పుడు దేవుడు వస్తానని తెలియదు. ఆయన స్వరము ఒకటి, ఆ బూరాధ్వని వినడం ఉనివే. శ్రోత్రం. దేవుని స్వరం దేనికంటే చచ్చిపోయిన వాడు మాత్రమే వింటాం. క్రీస్తులు చనిపోయిన వాడు మాత్రమే ఆ స్వరం వింటాం. ఆయన ఉదాహరణంగా పౌలు గారు క్రైస్తవుడికి తాడన చేయడానికి, క్రైస్తవుడికి హింసించడానికి ప్రయాణం చేయగా అపొస్తలుల గారి 9వ అధ్యాయం అప్పుడే అక్కడ రాయబడి సౌలే సౌలే అంటే పిలిచినప్పుడు సౌలు తోడుగా ఉన్నవాడు ఆ స్వరం వినబడలే, సౌలు మాత్రమే వినబడింది. ఈ రాత్రిలో నేను చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య రండా రాకడ సమయంలో చనిపోయిన వాడికి యేసయ్య పిలుస్తాం. ఎవరు? క్రీస్తులు చనిపోయిన దేవుని బిడ్డలకి పిలిచినప్పుడు దేవుని బిడ్డలు మాత్రమే ఆ దేవుని స్వరం వినబడుతుంది. అదే ప్రకారంగా యేసయ్యలు ఉన్న దేవుని బిడ్డలు మాత్రమే తూరి ఆ బూరా స్వరం తూరి అంటే ఒరియలే నా చెప్పిందండి. బూరాస్వరం, ఆ బూరాస్వరం ఎవరు వింటో? బ్రతికిన దేవుడి బిడ్డలు వింటో. స్తోత్రం. అంటే ఏలీసా గారి శరీరం ముట్టినప్పుడు పునరుద్ధానం చెందినది అనే ఆత్మీయ అర్థము మనకు కూడా అటువంటి ఒక పునరుద్ధానము ఉన్నది. స్తోత్రం. ఏలీసా శరీరం ముట్టినప్పుడే ఆడు పునరుద్ధానం. అలాగా యేసయ్యలు ఉన్నవాడు మాత్రమే పునరుద్ధానం పొందేది. స్తోత్రం. ఏలీసా శరీరములు ముట్టినప్పుడు మాత్రం కదా, యమకలు ముట్టినప్పుడు కదా ఒక్కడు లేచారు కదా, అదే యేసయ్యలు ఉన్నవాడు మాత్రమే లెగిచేది. స్తోత్రం. అందుకని ఈ రాత్రి మాటలు ముగుస్తున్నారు దేవుడు మనకి. ఇన్న రోజు వరకు ఏలీసా చేసిన 13 అద్భుతములు నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసినా. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినగాక. ఈ విన్న వాక్యం ప్రతిదినం ధ్యానించండి. విన్న వాక్యం ప్రతిరోజు చదవండి. అదే నోట రాసుకొని నీ బైబిల్ తెరవబడి ఇవన్నీ రోజు రోజు చదివితే నీకు కొత్త కొత్తది దేవుడు నీతో మాట్లాడుతుంది. స్తోత్రం. ఇంకొక మాట నేను అందరికి చెప్పున్నాను. ఈ వాక్యం అందరికి, నీకు తెలిసిన వాడికి అందరికీ ఏం చేయ షేర్ చెయ్యండి. అలాగే షేర్ చేస్తే చాలామంది రక్షణ పొందుతాం. నీకు నాకు మనకు తోడుగా దేవుడి సన్నిధిని మనకు బహుమానం పొందుతుంది. స్తోత్రం. కన్ను మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. 13 దినములు మనము ఏలీసా చేసిన అద్భుతం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నా స్తోత్రం. దేవా, నాకు బైబిల్ తెలిసిన కొంచెం విషయము నీ బిడ్డలకు తెలియపరచడానికి దేవుడు నాకు సహాయం చేయనా. స్తోత్రం. ఆ కొంచెం జ్ఞానంతోని, కొంచెం బుద్ధితోని నీ బిడ్డలకి కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించినా. స్తోత్రం. ఈ వాక్యం విన్న బిడ్డలకి అందరికి దేవుడు దీవించండి. నిరాకడ కొరకు సిద్ధపడడానికి దేవుడు సహాయం చేయండి. ఈ 13 దినములు దేవుడు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితమించిన స్తోత్రం. ప్రార్థన విన్న స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి నడిపించను గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.